ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్నది మనందరికీ తెలిసిన ఒక విషయమే, కరోనా వైరస్. ఇలాంటిది ఒకటి మన దేశానికో ప్రపంచానికో జరుగుతుందని మనం ఎప్పుడు ఊహించనిది. సో దీనికి మన ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జనానికి మంచి చేయడానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్క స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మనకి హెల్ప్ చేయాలంటే ప్రభుత్వానికి మనం హెల్ప్ చేయాలి అనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈరోజు ఈవినింగ్ ఒక విశేషం మీకు అందరికీ తెలిసిందే, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ప్రజలకి విజ్ఞప్తి చేశారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటల్లో సరిగ్గా 9 గంటలకి 9 నిమిషాలకి దీపాన్ని వెలిగించాలని ప్రకటించారు. అంటే దీపం అంటే దీపమే కాకుండా క్యాండిల్స్ వెలిగించవచ్చు, లేకపోతే టార్చెస్ వెలిగించవచ్చు, ఇలాగ ఏదైనా చేయొచ్చు. ఇలా చేస్తే మనందరూ ఒకటి అనేది మనం నిరూపించవచ్చు. మన దేశంలో జాతి భేదాలు లేవు అనేది నిరూపించడానికి ఇది ఒక అవకాశం అవుతుందని నా నమ్మకం. అండ్ మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి, మన సమాజానికి, మన దేశానికి మంచి జరుగుతుంది అంటే ఎందుకు మనం చేయకూడదు? సో దయచేసి ప్లీజ్ మీరందరూ చేయండి. అండ్ అగైన్ ఇందులో ఏ కండిషన్స్ లేవు. వాళ్ళు నమ్మిన ధర్మాన్ని మైండ్లో పెట్టుకొని, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని స్మరించుకొని దీపాన్ని వెలిగించవచ్చు. దయచేసి చేయండి, మంచిది జరుగుతుందని ఒక నమ్మకం లేకపోతే ఏం లేదు. హోప్ ఈజ్ లైఫ్. సో ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్, దయచేసి అందరూ మీకోసం, మీ దేశం కోసం దయచేసి చేయండి.